ప్లవనామ సంవత్సర మీనరాశి ఫలితాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు 12వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 11వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా 3, 9 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేయనున్నారు. గురుడు 12వ స్థానమందు అర్ధశుభుడు, లాభస్థానమందు శని పూర్ణశుభుడుగా ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. తృతీయ స్థానమందు రాహు మిశ్రమమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తారు. లాభస్థానమందు శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ధనధాన్యాది వృద్ధించ స్త్రీ పుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. శుభకార్యక్రమాలు చేస్తారు. వ్యవసాయం చాలా బాగుంటుంది. సంతానం కలుగుతుంది. ఆ లగ్జరీ వస్తువుల్లో వాటిలో కొనుగోలు చేయడంలో ధనాన్ని ఖర్చు పెడతారు. నూతన వాహన సౌఖ్యం ఉంటుంది. వస్త్రలాభం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ ఆ పనిలో ఎటువంటి అవాంతరాలు కూడా లేకుండా ఆ సకాలంలో పనులు పూర్తవ్వడం అన్నది ఈ సంవత్సరం ఈ మీనరాశి వారు చూస్తారు. చాలా కాలంగా ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం ముందుకు వెళుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. గురుని యొక్క 12వ స్థాన స్థితి వల్ల శుభములో వ్యయశ్చేవ ప్రాణి విక్రయ దోషణం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శుభకార్యక్రమాలకి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. భూ క్రయవిక్రయాదికి సంబంధించినటువంటి విషయాలు లాభిస్తాయి. అలాగే కొన్ని జంతువుల్ని కొనుగోలు చేస్తారు. స్థానచలనాలు జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, లగ్జరీ వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. రాహు తృతీయ స్థాన సంచారం వల్ల మానహానిర్మన క్లేశం ధైర్యహాని స్థదైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి రుగ్మతలు ఉంటాయి. అన్నదమ్ములతోటి విరోధాలు, కోర్టు వ్యవహారాలు వీటిలో కొద్దిగా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ తృతీయ రాహు మన యొక్క ధైర్యాన్ని తగ్గించి వేస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోకుండా సావధానంగా మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్ని మనం చూసుకోవాలి. కోపంగా ఏ పని చేయకూడదు. అలాగే వ్యూహం లేనిదే ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక కోణంలో మనం ఆలోచించేటువంటి విధంగా రాహు ఫలితాలు ఇస్తూ ఉంటారు. వ్యయగురుడు, లాభశనేశ్వరుడు దూరప్రాంత సంచారాలని, దేవాలయాల యొక్క సందర్శనాలని, నౌకాయానాన్ని, విదేశీయానానికి సంబంధించినటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వివాహాది శుభకార్యక్రమాలు చేయడం, అలాగే కుటుంబపరంగా గత కొంతకాలంగా వస్తూ ఉన్నటువంటి కులాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ ఉండడం, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అధికంగా చేస్తూ ఉండడం, దేవాలయాలని సందర్శిస్తూ ఉండడం, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉండడం అన్నది మీనరాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఉద్యోగపూర్వకంగా స్థానచలనాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి సమయమే. మొత్తం మీద చూసుకున్నప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలే మీనరాశి వారు అనుభవించబోతూ ఉన్నారు. ప్రధానమైనటువంటి దోషపూరితంగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితికి మీ జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగుగా ఉండి అవి యోగించేటువంటివి అయి ఉంటే ఇది నిప్పుకు వాయువు తోడైనట్టుగా ఈ గోచారానికి జాతక బలం కూడా తోడయ్యి అఖండమైనటువంటి విజయావకాశాలని ఈ సంవత్సరం మీనరాశి వారికి ఇచ్చేటువంటి ఈ ఫలితాల్లో మనం చూసుకోవచ్చును. ఈ రాశి వారు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మన చంద్రలగ్నవశాత్ వ్యయ గురుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ప్రతి గురువారం నాడు శనగలు దానం చేయడము, అలాగే దత్తక్షేత్ర దర్శనం చేస్తూ ఉండడము, అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.